మెదడు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? మానవ మెదడు 60% కొవ్వుతో నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా మెదడు పనితీరుకు ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. 25 ఏళ్ళు వచ్చే వరకు మెదడు సరిగా అభివృద్ధి చెందదు. మెదడు వెనుక భాగం నుంచి అభివృద్ధి ప్రారంభం అవుతుంది, అయితే మెదడు ముందు భాగం నుంచి పనిచేస్తుంది. మానవ మెదడు దాదాపు 86 బిలియన్ న్యూరాన్లను కలిగి ఉంటుంది. మానవ మెదడు నిల్వ సామర్థ్యం అపరిమితం. ప్రతి న్యూరాన్ 1000 ట్రిలియన్ కనెక్షన్లను జోడించగలదు. మెదడు నుంచి సమాచారం గంటకు 268 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. సమాచార ప్రాసెసింగ్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు మూర్చ వస్తుంది. 4 ఏళ్ల వయసులో వెన్నుపాము పెరగటం ఆగిపోతుంది. నాడీ కణజాలం సహాయక కణాలు ఉన్న వెన్నుపాము మీ మెదడు నుంచి శరీరం అంతటా సందేశాలను పంపుతుంది. వెన్నుపాము అనేది సమాచార మార్పిడి వ్యవస్థలో ప్రధాన భాగం. వెన్నుపాము దగ్గర వచ్చే సమస్యల కారణంగా కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి. సాధారణంగా చాలామంది మన మెదడులో 10% మాత్రమే వినియోగిస్తున్నామని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనం మొత్తం మెదడును ఉపయోగిస్తున్నాం. మనం పడుకున్నప్పుడు కూడా మెదడు పనిచేస్తుంది. సాధారణంగా మానవ మెదడు బరువు 3 పౌండ్ల దాకా ఉంటుంది. అయితే మెదడు బరువు అనేది తెలివితేటలకు కొలమానం కాదు. మానవ మెదడు 23 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక బల్బు వెలగటానికి సరిపోయేంత శక్తి. మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడే కొన్ని ఆహార పదార్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫ్యాటీ ఫిష్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ ఫిష్, ట్రౌట్ మరియు సార్డినెన్ వంటి ఫ్యాటీ ఫిష్ మెదడు ఆరోగ్యానికి మరియు అభిజ్ఞా పనితీరుకు తోడ్పడతాయి. బ్లూబెర్రీస్. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లావనాయిడ్లతో నిండిన బ్లూబెర్రీస్ మెరుగైన జ్ఞాపక శక్తి మరియు అభిజ్ఞా పనితీరుతో ముడిపడి ఉంటాయి. పసుపు. పసుపులో ఉండే యాక్టివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. బ్రోకలీ. ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మరియు మెదడు పనితీరుని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. పంప్కిన్ సీడ్స్. గుమ్మడికాయ గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ మరియు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పోషకాలకు మంచి మూలం. డార్క్ చాక్లెట్స్. అధిక కోకో కంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెఫిన్ ఉంటాయి. ఇవి దృష్టి మరియు ఏకాగ్రతను పెంచుతాయి. నట్స్. వాల్నట్స్, బాదం మరియు ఇతర నట్స్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నారింజ. నారింజ మరియు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మానసిక క్షీణతను నివారించడానికి ముఖ్యమైనది. గుడ్లు. మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు B6 మరియు B12, ఫోలేట్ మరియు కోలిన్ వంటి అనేక పోషకాలు గుడ్డులో అధికంగా ఉన్నాయి. గ్రీన్ టీ. గ్రీన్ టీలో కెఫీన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మరియు దృష్టిపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వీటితో పాటు వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర మరియు మానసిక ఉద్దీపన వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.